అన్నా ఒక్కసారి పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేసీని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి 18 వాటర్ ట్యాంకర్లు మేలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది. నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో నాది నాని గారిది ఒకటే మాట ఏంటంటే, ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి. కలిసి మనం ఏ పార్టీ వాళ్ళమైనా కలిసి చేయాలనేది మా నినాదం. నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం, ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరచుకుంటాం సార్, పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానం నడిపించడం, అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం, అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు 1,80,00,000 రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రహరీలు కావచ్చు, ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చిన తర్వాత తప్పకుండా పార్టీ ఆ ప్రాంతాలకి ఆ ప్రజలకు మంచి చేయాలి, ఆ మేలు చేయాలి, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలిసిగా కలిసికట్టుగా అందరం ముందుకు సాగుతామని వారిని మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఇద్దరం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం.